పాఠశాల ఆటల పోటీ నిర్వహించబడుతుంది. ప్రారంభంలో ఒక పోటీ ఏర్పాటు చేయబడింది. అదేమంటే తిండి పోటీ. మొదటగా 5 లడ్డూలు తినాలి, తర్వాత 5 సమోసాలు, ఆ తర్వాత 1 కోక్ సీసా తాగాలి. ఒక అమ్మాయి ఈ భోజన పోటీలో పాల్గొంది. లడ్డూలు వేగంగా తిన్నది, కోక్ కూడా తాగింది, సమోసాలు మాత్రం వదిలేసింది. తర్వాత ఫలితాలు వెల్లడించారు. కాని ఆ అమ్మాయి గెలుపు పొందలేదు. రీనా ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. వాళ్ళమ్మ ఏమైంది అని అడిగింది. లడ్డూలు కోక్ చాలా త్వరగా పూర్తి చేశాను, కాని సమోసాలు వదిలేశాను, ఎందుకంటే సమోసాలు నాకు అసహ్యం అన్నది. అలాగే జీవితం అనేది సవాళ్లను మన ముందు ఉంచుతుంది. రాత్రి సమయం మెలకువగా ఉండడం కంటే నిద్రించడం సులువు. ఆరోగ్యకరమైన ఆహారం తినడం కంటే ఆరోగ్యాన్ని పాడు చేసే ఫాస్ట్ ఫుడ్ తినడం చాలా తేలిక. వ్యాయామం చేయడం కంటే టీవీ చూడడం సులువు. మన జీవితంలో మనకిష్టమైన పనులు మాత్రమే చేస్తాం, మనకిష్టమైన వారితో మాత్రమే మాట్లాడతామంటే కుదరదు. అంతేకాదు మన జీవితం ఫలవంతంగా ఉండదు. అయితే బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది, నేను ఇదివరకే గెలిచితిని అని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. కాబట్టి మన జీవిత పరమార్థాన్ని గుర్తించి దానికి తగిన విధంగా జీవిద్దామా?